ప్రపంచం మనం పుట్టకముందు ఉంది, మన తరువాత ఉంటుంది. కానీ మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి. హైదరాబాద్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ప్రశాంతంగా ముగిశాయి. పోలీసుల సహకారాన్ని హోంమంత్రి గారు ప్రత్యేకంగా ప్రశంసించారు. వరంగల్ మరియు ఇతర నగరాల నుండి వచ్చిన అడిషనల్ ఫోర్స్ తిరిగి వాళ్ల వాళ్ల ప్రదేశాలకు వెళ్లడానికి సిద్ధమయ్యాయి. ఇక విజయవాడ, విశాఖపట్నం పరిస్థితి కూడా. ప్రజలకు న్యాయం కోసం, భూమి కోసం ఎక్కడో మారుమూల ప్రాంతమైన నక్సల బరిలో ప్రారంభమైన పోరాటం చివరికి పోలీసులతో పోరాటంగా మారిపోయింది. మొన్న నర్సాపూర్ పక్కన అటు మన హైదరాబాద్ దగ్గర ఇలా మన వాళ్ళని ఎంతో మంది ఎన్కౌంటర్ లో చంపిన వాళ్ళని మట్టి పెట్టడానికి మంచి అవకాశం. మరికొద్ది గంటల్లో ఈ రోడ్డు గుండా పోలీసు వాళ్ళు రాబోతున్నాయి. 75 కిలోమీటర్ రాయి దగ్గర మన వాళ్ళు మందుపాట్లు అమర్చారు. ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ మిస్ అవ్వకూడదు. మన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే వాళ్ళ ప్రాణాలు తీయాలి. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంటుంది. మందు పాత్ర పేల్చడంలో అనుభవం కామ్రేడ్ మిమ్మల్ని కలుస్తాడు. మేము కార్ ఏర్పాటు చేస్తున్నాం. మరో 5 నిమిషాల్లో స్పాట్ చేరుకుంటాం.
నా కార్ని ఫాస్ట్గా ముందుకు పోనిచ్చి పోలీస్ వ్యాన్కి ఎదురెళ్ళాను. ఆ విధంగా పోలీసుని కాపాడగలిగాను. బహుశా ప్రపంచాన్ని ముందుకు నడిపే అద్భుతాలన్నీ ఒక్క క్షణంలో పుట్టుంటాయి. మీ సాహసానికి మెచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు సిటిజన్ అవార్డు ప్రకటించింది. వచ్చే రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి గారు ఢిల్లీలో మీకు అవార్డు ప్రజెంట్ చేస్తారు. ముందుగా మా అందరి తరఫున మీకు కంగ్రాట్స్. ఓ థ్యాంక్ యూ. ఈ అవార్డుపై మీ స్పందన? నాకు చాలా సంతోషంగా ఉందండి. దాట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. కానీ నాకు అవార్డు వచ్చిందన్న ఆనందం కన్నా 100 మంది ప్రాణాలు కాపాడగలిగాను అన్న ఆనందమే చాలా ఎక్కువగా ఉందండి. మీరు స్పృహలో లేరు గాని తర్వాత అది చాలా సెన్సేషనల్ అయింది. ఈ కామన్ మ్యాన్స్ గ్రేట్ అడ్వెంచర్ పేరుతో నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను. నక్సల్స్ మళ్ళీ మీపై అటాక్ చేస్తారని అనుకుంటున్నారా? చప్పట్లు కొట్టి శబ్దం రాకూడదు అనుకోవడం మన అమాయకత్వమే కదా. ఒకవేళ ఆ రోజు మీకేమైనా అయ్యుంటే? ఆ క్షణం నాకేమవుతుందన్నది నేను ఆలోచించలేదు. అసలు ఆ టైంలో మీరు అక్కడ ఎందుకున్నారు? అంటే అది మీ గురించి మరిన్ని వివరాలు చెప్తారా సార్? యా షూర్. నా పేరు భరత్. నేను అనాథను. నాకు ఊహ తెలిసేటప్పటికే అనాథాశ్రమంలో ఉన్నాను. సో చిన్నప్పటి జ్ఞాపకాలు పెద్దగా ఏం లేవు. నన్ను పెంచి పెద్ద చేసి నాకంటూ జీవితాన్ని ఇచ్చింది ఈ సమాజం. అటువంటి సమాజం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధం. అందుకే ఆ రోజు అంత సాహసం చేశాను. ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. మంచి శాలరీ, సెటిల్డ్ లైఫ్, అంతా హ్యాపీ. నాకింత ఇల్లు, స్టేటస్ అంతా ఇచ్చింది నా కంపెనీయే. మాకు 100,000 రూపీస్ కావాలి. రూపీస్ కాదు, పైసలు. మేము చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ కొనుక్కోవాలి. మీద సర్లే దించండి. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్, ఇస్తాను ఇస్తాను. చాక్లెట్ ఐస్ క్రీమ్ కొనుక్కోండి. ఓకే, ఎంజాయ్, బాయ్, సీ యూ, బాయ్. హే మ్యాన్. యా? మరి కంప్యూటర్ గేమ్స్.